కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయటపెట్టింది. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఆధారాలున్నా, 5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు? సాక్షాత్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు, హంత చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం, ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం? సొంత చిన్నానా, రక్తం పొచ్చి పుట్టిన నాన్నకు తమ్ముడు, నాన్న తర్వాత నాన్నంతటి వాడు, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన వాడు, సొంత చిన్నానకే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలకు మేలు చేయాలని, ప్రత్యేక హోదా తీసుకొస్తారని, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని, రాజధాని కడతారని, కడప స్టీల్ ఫ్యాక్టరీ తెస్తారని, ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు? ఒక హంతకుణ్ణి కాపాడటం కోసం. ఈరోజు హంతకుణ్ణి కాపాడుకుంటున్నారు, హంతకుణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి, ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి. తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. కారణం, ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒకెత్తైతే ఈరోజు మళ్ళీ అదే హంతకులకి, హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఈ ఘోరాన్ని తట్టుకోలేకే, ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది తప్ప అన్నా. ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది. మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తెలుసుకోండి. ఒకవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తెలుసుకోండి. మీరు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు ఉన్నాడు. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు ఎంపీగా కావాలో లేదో మీరే నిర్ణేతలు. నేను మాత్రం చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈరోజు పోటీకి నిలబడ్డాను. 5 ఏళ్ళైనా శిక్ష పడలేరు, ఇక ఎప్పుడు శిక్ష పడుతుంది? మీకు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడతారా? హంతకుల్ని కాపాడటానిక మీకు అధికారం ఇచ్చింది? ఇందుకే నా ప్రజలు మీకు నమ్మి ఓటేసింది. మీకు ఎవరు కావాలో మీరు తెలుసుకోండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పడుతుంది. ఎవరికి భయపడేది కాదు, అన్యాయాన్ని సహించేది కూడా కాదు. మీరు తెలుసుకోండి, మీకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కావాలో, హత్యలు చేసిన అవినాష్ రెడ్డి కావాలో మీరు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన బుద్ధి చెప్పండి, అవినాష్ రెడ్డిని ఓడించండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డ గెలిపించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది, మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది, మీరు పిలిస్తే పలుకుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు సేవ చేసినట్టుగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు సేవ చేయాలనుకుంటుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే అన్నా, మర్చిపోకండి హస్తం గుర్తు. రాజశేఖర్ రెడ్డి బిడ్డని హస్తం గుర్తు అమ్మా, హస్తం గుర్తు. ప్రముఖ శిల్పి చేతిలో
పులిలా.